मॉर्निंग फ्रेंड्स, टोटल्गా మనకి ఏపీ ఎంసెట్ 2023 ఫార్మసీ అండ్ ఫార్మ్ డికి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే కూడా ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ అయితే కూడా చేసుకోండి. అండ్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందర మనకి ముందర కొన్ని డాక్యుమెంట్స్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మనకి లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ ఏంటి, ఎవరికి ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఎవరికి ఆఫ్లైన్ జరుగుతుంది, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి డౌట్స్ ఉంటే ఆ వీడియో అయితే కూడా చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో ఇదైతే కూడా మనకి బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అన్నట్టు. సో ఇక్కడైతే కూడా చూసుకోవచ్చు, మనకి ఫామ్స్లో చూసుకున్నట్టయితే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ ప్రింట్ అప్లికేషన్ అండ్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ కంప్లీట్గా మనకి అన్ని ఆప్షన్స్ అయితే కూడా అప్డేట్ చేయడం అయితే కూడా జరిగింది. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఫీ పేమెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే కూడా మనకి 1 నవంబర్ to 8 నవంబర్ వరకు కూడా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి అయితే రండి. సో ఇక్కడైతే క్లిక్ చేయండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగలనో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీ యొక్క ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారు, అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్. సో కంప్లీట్గా మీరు ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం చేసామో, సో సేమ్ ఆ విధంగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సిమిలర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫీ పేమెంట్ అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్టెప్ ఫీ పేమెంట్ అయితే జరుగుతుంది. వన్స్ ఫీ పేమెంట్ అనేది అయితే కూడా మీరు పే చేసిన తర్వాత ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనం పేమెంట్ చేసినకి సంబంధించి పేమెంట్ ఐడి కావచ్చు, రిఫరెన్స్ ఐడి, ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే కూడా చూపించడం అయితే జరుగుతుంది. అండ్ నా దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు డీటెయిల్స్ లేవు కాబట్టి నేను క్లియర్గా ఆ వీడియో అనేది అయితే కూడా చేయలేకపోతున్నాను. సో ప్రాసెస్ ఏ విధంగా ఉండిద్ది అనేది అయితే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మీ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు, నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంటర్ టెన్త్ వీటికి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మీరు 6th to 10th వరకు చదివిన స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే సర్టిఫికేట్స్ అయితే కూడా అప్లోడ్ చేయమంటారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే రిజర్వేషన్స్ ఉన్నాయో, అంటే కేటగిరీ రిజర్వేషన్ కావచ్చు, క్యాప్ రిజర్వేషన్, వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కూడా అప్లోడ్ చేయమంటారు. ఇన్కమ్ సర్టిఫికేటు అండ్ ఫర్దర్గా మీ యొక్క క్యాండిడేట్కి సంబంధించి సిగ్నేచర్ అండ్ ఫోటో, సో ఇవన్నీ కూడా సిమిలర్గా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ స్టెప్ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది అయితే కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అనేది, సో మనకి మీరు పేమెంట్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కాబట్టి సరిపోతుంది. ఇక్కడ నో యువర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నో యువర్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే ఏదైతే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ స్టేటస్ దానికి సంబంధించిన స్టేటస్ అనేది అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ విధంగా కూడా కంప్లీట్గా మనకి ఏపీ ఎంసెట్ 2023 బైపీసీ ఫార్మ్ డి అండ్ ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీ డీటెయిల్స్ అయితే నాకు షేర్ చేయండి. ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ నాకు షేర్ చేసినట్టయితే ఫర్దర్గా నేను వీడియోస్ చేయడానికి అయితే ఉపయోగం అయితే పడుతుంది. సో నోట్ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సో ఆ డీటెయిల్స్ అయితే నాకు మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయండి. నా మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే సో మీ యొక్క డీటెయిల్స్ అనేవి అయితే యూజ్ చేయడం అయితే కూడా జరుగుతుంది. ఎక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే కూడా ఎక్కడ అంటే హైలైట్ అయితే చేయము, కంప్లీట్గా బ్లర్ చేసేసి ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో సో అది మాత్రమే నేను చూపించడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఓన్లీ
మీ యొక్క డీటెయిల్స్ మాత్రం నాకు మెయిల్ సెండ్ చేస్తే ఫర్దర్గా నేను క్లారిటీగా వీడియోస్ చేయడానికి అయితే ఉపయోగం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే ఫార్మ్ డీకి సంబంధించి కట్ ఆఫ్ ఏంటి అండ్ కాలేజ్ ప్రెడిక్టర్కి సంబంధించి కూడా వీడియో అయితే చేయమని చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. కాలేజ్ ప్రెడిక్టర్కి సంబంధించి వీడియో అనేది అయితే కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇదైతే కూడా ఇప్పటి వరకు ఉన్న ఏపీఎంసీ 2023 బైపీసీ ఫార్మ్ డీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.